జగన్ గారి పరమ దరిద్రంగా ఉండండి ఎందుకు సార్ ఎందుకు మెయిన్ ప్రాబ్లం ఏంటి పా అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం వల్ల ఇంకేముంది అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ వాళ్ళకి బాగుంది ప్రజలకైతే ఏం న్యాయం జరగడం లేదు వాళ్ళ వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ వాళ్ళు చూసి పెట్టుకుంటున్నారు తప్ప నిజమైన లబ్ధిదారుడికి ఏమీ సమకూర్చడం లేదు అంటే సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు ఎల్లట్లేదంట ఎల్లటం లేదు అసలైన లబ్ధిదారుడికి ఎల్లడంలే వెళ్తున్నాయి వాళ్ళ వాళ్ళకి అసలైన లబ్ధిదారుడి వెనకబడిపోతున్నాడు మీరన్నట్టు ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకత చాలా ఉంది వైన్ షాపుల విషయంలోనైతేనేమి ఈ వాలంటీర్ వ్యవస్థ మీదైతేనేమి ఈ సంక్షేమ పథకాలు కొంతమందికి చేరడం అసలైన లబ్ధిదారుడి కొన్ని రాకపోవడం దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉంది బాగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఈ ఏడాదిన్నర బాగుంది జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఫస్ట్ క్లాస్ గా ఉంది సంక్షేమ పథకాలు అన్ని బాగంతా ఉన్నాయి సార్ పథకాలు వచ్చింది మీకు అన్ని నవరత్నాలు ఇది పింఛన్లు గింఛన్లు ఉద్యోగాలు బాగా అవకాశాలు అన్ని బాగా కల్పించినారు బాగా జరిగినాయి వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది వాలంటీర్ పనితీరు బాగుంది సార్ బాగుంది అంత ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేస్తాను ఈజీగా చేస్తాను బాగుంది పరిపాలన బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏమైనా లోపాలు కనిపించినా మీకు లోపాలు ఏం లేదు బ్రహ్మాండంగా ఉండదు అతని పీరియడ్ లో ఏమి ఉద్యోగస్తులు చూడలేదు అమరావతి అమరావతి ఇదే పాట పడతా ఉన్నాడు ఇతను ఉద్యోగస్తులు పేదలకు అందరికి అందుబాటులో ఉన్నాయి అవి జరుగుతాయి మీరు ఏం కోరుకుంటున్నారు ఒక రాజధాని ఉంటే మంచిదా మూడు రాజధానులు కావాలనుకుంటున్నారు నేను కోరుకునేది ఏమంటే ఒక రాజధాని ఉంటే మేలు అనుకుంటున్నాను అంటే అభివృద్ధి జరుగుతుంది కదా మూడు రాజధానులు ఉంటే 13 జిల్లాలు కాకపోతే మనకు డిస్టర్బ్స్ గా ఉంటుంది అనేసి అది అది 10,000 మాకు బండి సొంతం బండి లేదండి ఊర్లో బండి దోస్తున్నాము మాకు కాగితాలు ఇదే ఇదే అడిగినారు ఏమీ లేదు మా దగ్గర బండి ఉంటే కాగితాలు ఉంటాయి దానివల్ల మాకు అందలేదండి పింఛన్లు కదా కాలు యాక్సిడెంట్ అయింది రాస్తే ఇంకా టైం ఉందంటారు కాలు యాక్సిడెంట్ అయిపోయి మాకు ఏమి ఇవ్వలేదండి పింఛన్ ఇంకా ఒక సంవత్సరం ఉందంట 59 అంట టైం ఏ ఒక సంవత్సరం ఉంది అట్లనే వాలంటీర్ పాప చెప్పింది అంతా రాసుకొని పోయింది రాసుకునే ఒక సంవత్సరం ఏజ్ తక్కువగా ఉంది అని చెప్పింది 59 అయింది 60 దాటలేదు ఇంకొక సంవత్సరం పోవాలా అంటా ఉండదు అంతా రాసిచ్చిందే రాసిచ్చిన అన్ని చేశారు ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు గారు బాగుందా జగన్ గారు బాగుందా ఇదే బాగుండదండి ఇప్పుడు జగన్ గారిదే బాగుంది ఏదో పేద సాధకు బాగా చేస్తా ఉంటాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి